క్లైవ్యం మాస్మగమ పార్థ నైతత్వైపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం యక్వోత్తిష్ఠ పరంతప. భగవద్గీత పంచదశోధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. నిర్మాణమోహాజితసంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్ఛంత్య మూఢాః పదమవ్యయం తత్. అభిమానమోహాలు లేనివారు, ప్రపంచ సంసర్గ దోషాలను జయించినవారు, సదాత్మచింతన కలవారు, కోరికలన్నింటినీ విడిచిపెట్టినవారు, సుఖదుఃఖాది ద్వంద్వాలు లేనివారు అయిన వివేకవంతులు నాశనం లేని ఆ బ్రహ్మపదాన్ని పొందుతున్నారు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. రాధారమణ మదన మోహన రాధే గోపాల్ బృందావనచంద్రకృష్ణ రాధే గోపాల్ శ్యామసుందర మదన మోహన రాధే గోపాల్ బృందావనచంద్రకృష్ణ రాధే గోపాల్ రాధాలోలా మురళీలోలా రాధే గోపాల్ బృందావనచంద్రకృష్ణ రాధే గోపాల్. ముఖ్యమైనటువంటి ఒక వాక్యం చెప్పి నేను ఇప్పుడే భగవద్గీతలో ప్రవేశిస్తున్నాను. ఈరోజు 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగమును గురించి విచారణ చేయవలసి ఉన్నాం. అది దుఃఖం పోవాలంటే ఆ భగవంతుని యొక్క పాదములే శరణ్యం అండి. సార్, ఒక మహనీయుడు చెప్తున్నారు, ప్రపంచంలో ఉన్నటువంటి సారములన్నిటికంటే గొప్ప సారం ఏది అనే ఒక వాక్యం చెప్తున్నారు. సత్యం బ్రవీమి, సంస్కృతంలో బ్రవీమి అంటే చెప్పుచున్నాను. నేను ఓ జనుడారా, నేను యథార్థం చెప్తున్నాను, ఉపనిషత్తుల యొక్క సారం చెప్తున్నాను, కొంచెం దయచేసి వినండి అని ఒక మహనీయుడు అండి అనేక మందిని ఆహ్వానించి ఈ వాక్యం చెప్తున్నాడు. సత్యం బ్రవీమి, పరలోకహితం బ్రవీమి, సారం బ్రవీమి, ఉపనిషత్ హృదయం బ్రవీమి, సంసారముల్వణమసారమవాప్య జంతో సారోయమీశ్వర పదాంబురుహస్య సేవ. అన్నిటికంటే సారం ఈశ్వర పదాంబురుహస్య సేవ. అది అటువంటి దేవాయన చేస్తున్నారు చెప్పండి. శాస్త్రములన్నీ ఘోషిస్తున్నాయి, వీడేమంటున్నాడు, భగవంతుడు నాకు కనిపించటం లేదు కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు అని ప్రశ్న చేస్తున్నాడు. అయ్యా, కనిపించని వస్తువులు ఎన్నున్నాయి చెప్పండి, మరి అవన్నీ లేని దానితో సమానమేనా? ఆకాశం కనిపిస్తుందా? గాలి కనిపిస్తున్నదా? ఏమండి, ఇటువంటి కనిపించని వస్తువు అంత మాత్రం చేత లేదు అని చెప్పి అనకూడదండి. భగవంతుడు ఎటువంటి వాడంటే జ్ఞాననేత్రమునకు కనిపిస్తాడండి. అర్జునుడు విశ్వరూపం చూపించండి అన్నారు, నీవు చూడలేవు అనేశారు, ఫినిష్ అంతే. నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష. ఈ తోలుకళ్ళు, ఈ చర్మచక్షువులు, ఇది జడమైనటువంటి నేత్రం, దీని చేత భగవంతుని ఎట్టా చూడగలవయ్యా అని ప్రశ్న చేసినారు. ఎవరు? విశ్వరూపంలో కృష్ణ పరమాత్మ. నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామి తే చక్షు పశ్చిమే యోగమైశ్వరం. ఈరోజు చెప్తున్నారు చూడండి శ్రీకృష్ణుడు, విమూఢ నాను పశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుష. అది విమూఢ, అజ్ఞానులు చూడలేరు. ఎవరు చూడగలరు? జ్ఞాననేత్రం గలవారు చూడగలరు. అయ్యా, జ్ఞాననేత్రం అంటే ఇది ఎక్కడ దొరుకుతుందని మీరు అడుగుతారేమో,
ఎవరికి వారు తయారు చేసుకోవాల్సిందేనని. ఆకలి దుఃఖం ఎట్లా పోతుందండి? మీకు ఆకలి వేసింది ఎట్లా పోతుంది దుఃఖం? గురువు గారు భోజనం చేస్తే మీకేమైనా ఆకలి తీరుతుందా? లేదు. ఎవరంతటి వారు భోజనం చేసి ఏ ప్రకారంగా ఆకలిని తొలగించుకుంటున్నారో ఈ అజ్ఞానం అనేటువంటిది కూడా ఎవరికి వారు సాధన చేసి తరించవాలన్నది. గీతలో ఏం చెప్పినారు? ఉద్ధరే యా అర్జున, ఎవరికి వారు ఉద్ధారం పొందాల్సిందేది? గురువులు వారు ఎంతవరకు సహాయం చేస్తారు, దేవుడు గారు ఎంతవరకు సహాయం చేస్తారో తెలుసునండి. సైన్ బోర్డ్స్, సైన్ బోర్డ్ మీరు ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తుంటే బోర్డులు ఉంటాయండి, అక్కడక్కడ గో దిస్ వే 50 మైల్స్ ఫలాన ఊరు అని చెప్పి రాసి ఉంటుందండి. అంతే, మహనీయులు చేసే సహాయం, దే విల్ షో ది వే, యు హ్యావ్ టు వాక్ ఫర్ యువర్ సెల్ఫ్. అంతే, ఎవరికి వారు నడవలసిందే, ఎవరి కంటితో వారు చూడాలి, ఎవరి మనస్సుతో వాళ్ళు ధ్యానం చేయాలి. అందుచేత ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్, ఎవరికి వారు ఉద్ధారం చేసుకోవాల్సిందేనే. మానవులు ఎంత అఖండమైనటువంటి శక్తి ఉన్నదంటే భగవంతునికి జీవుడికి నో డిఫరెన్స్ అట్ ఆల్. అది అందుచేత ఇప్పుడు చూడండి, నిప్పు, నిప్పు ఇళ్ళు కాల్చాలంటే ఇంత నిప్పు కావాలండి? లేదు. ఒక చిన్న మిణుగురు భస్మం చేసేస్తుందండి, గ్రామ గ్రామాలు నాశనం చేస్తుంది. ఎందుకు? ఆ కెపాసిటీ దీంట్లో ఉన్నదండి. పెద్ద అగ్నిలో ఉండేటువంటి శక్తి మిణుగురులో కూడా ఉన్నది. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మదే చెప్తారు, మమ ఈవాంశు జీవలోకే జీవభూత సనాతన. జీవుడు ఎవడో తెలిసిన ఆ అంశం, నేను సూర్యుణ్ణి, జీవుడు కిరణం, నేను సముద్రం, జీవుడు తరంగం, నేను చెట్టు, జీవుడికి ఒక కొమ్మ. మరి ఆ చెట్టులో ఉన్న శక్తి కొమ్మలో లేదా చెప్పండి? సముద్రంలో ఉండే శక్తి తరంగంలో లేదా? అందుచేత జీవుడు అల్పుడు కాదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. మమ ఈ వాంశో జీవలోకే జీవభూత సనాతన. అది నిజంగా ఇటువంటి గంభీరమైనటువంటి బోధలు మనం వినాలండి. కొందరు ఏమని బోధ చేస్తారు తెలిసిన, నువ్వు అల్పుడు, నువ్వు తుచ్చుడు, నువ్వు పాపి, నువ్వు హీనుడు, నువ్వు సంఘానికి దూరంగా ఉండాలి, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఉద్ధారం పొందలేవు, ఈ విధంగా బోధ చేస్తారంట. రామా, ఇది పెసిమిజం. ఇది ఇటువంటి బోధలు వినకూడదండి. ఒకవేళ విన్నా మర్చిపోవటం మంచిది. ఎటువంటి బోధ అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆప్టిమిజం. బాగా నూరి పోస్తున్నారు, నాయన నీలో అఖండమైనటువంటి శక్తి ఉన్నది, గాన్ విండికేట్ యువర్ గ్లోరీ అంటున్నారు. చూడండి, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. అది ప్రతి జీవి కూడా ఘనీభవించినటువంటి దైవ స్వరూపం. ఎందుకు కించిత్తు చేసుకోవాలి చెప్పండి? కర్ణుడు అండి, కర్ణుడి దగ్గరికి ఎవరో ఒక ఆయన వెళ్ళాడండి. వెళ్ళి, ఏమండో మీరు క్షత్రియులు కాదు, మీరు సోత వంశంలో పుట్టారు అని అన్నాడండి. ఎవరో వేళాకోళం కోసం, అసలు పుట్టింది కుంతీదేవికేనండి. ఎవరు కర్ణుడు? ఆ చరిత్ర మీకు తెలిసిన, చిన్నప్పుడే ఆ సోత వంశంలో చేరిపోయినారు. ఎవరు? కర్ణుడు. వారు కొంచెం పెద్ద అయిన తర్వాత, చక్కని శక్తిని ఆర్జించిన తర్వాత ఎవడోనండి వేళాకోళం చేశాడు, కర్ణుడు గారు మీరు సోత వంశంలో పుట్టారు అన్నాడు. వారు ఎవరన్నారు? వెంటనే తిరగబడ్డాడండి కర్ణుడు. సూతోవా సూతపుత్రోవా యోవా కోవా భవామ్యాం దైవాయత్తం కులే జన్మ మదాయత్తంతు పౌరుషం. దేవుడు ఏ కులంలో పుట్టిస్తే నాకేమే, నాలో శక్తి ఉన్నంత వరకు నేను ఉన్నతనే పొందుతాను, కానీ డౌన్ ఫాల్ అనేది నాకు లేదు అంటాడు. ఎవరు? కర్ణుడు. ఎంత ఆప్టిమిస్టిక్ ఐడియాస్ చూడండి, ఎంత ధైర్యపూర్వకమైనటువంటిది. నే ఏ వంశంలో భగవంతుడు నన్ను పుట్టేస్తే ఐ డోంట్ కేర్ అంటాడు. నాలో అఖండమైనటువంటి శక్తి వృద్ధి పొందాలనేటువంటి ధైర్యం ఉన్నంత వరకు నన్ను ఎవరు పతనం పొందే లేరంటాడు. ఎవరు? కర్ణుడు. ఆ శ్లోకం, సూతోవా సూతపుత్రోవా యోవా కోవా భవామ్యం దైవాయత్తం కులే జన్మ మదాయత్తంతు పౌరుషం. అది అటువంటి ఉద్ధారం, అటువంటి అభివృద్ధి పొందేటువంటి చక్కని ఆ భావాలు శ్రీకృష్ణ పరమాత్మ బోధ చేస్తున్నారు. క్రమక్రమంగా మొదట్లో కర్మ చెప్పినారు, తర్వాత భక్తి చెప్పినారు, ఇప్పుడు అఖండమైనటువంటి జ్ఞానం నూరిపోస్తున్నారండి. ఇప్పుడు ఎక్కడున్నాం? కాలేజీలో ఉన్నామండి, కాలేజీ కోర్సు చదువుకుంటున్నాం. ఇది కనుక పాస్ అయితే, ఈ ఆత్మజ్ఞానం కనుక కలిగితే అవర్ వర్క్ ఈజ్ ఫినిష్. ఇంకా కొత్తగా నేర్చుకోవాల్సింది లేదు. జీవుడు శివుడు అయిపోతాడు, నరుడు నారాయణుడు అయిపోతాడు, పురుషుడు పురుషోత్తముడు అయిపోతాడు. అది అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ జీవుల్లో అఖండమైనటువంటి శక్తి ఉందని చెప్పి బోధ చేస్తున్నారు. ఈ రోజు చెప్పబోతారు చక్కగా. ఈరోజు అధ్యాయం పేరు ఏమిటి చెప్పండి? పురుషోత్తమ ప్రాప్తి యోగం. అది పురుష అనేటువంటి పదానికి మగవాడు అని ఎప్పుడు అనుకోవద్దండి. ఇక్కడ మాత్రం ఈ సంస్కృతంలో ఎక్కడైనా పురుష అని వస్తే మగవాడు అని కాదు, తెలుగులో మాత్రం మగవాడు. పురుషుడు స్త్రీ అనేటువంటి డిఫరెన్స్. కానీ సంస్కృతంలో పురుష అనేటువంటి పదానికి ప్రాణి లేక జీవుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. పురుషోత్తముడు, ఈ ప్రాణి కోట్లన్నింటిలో కూడా మహోన్నతమైనటువంటి స్థితిని పొందిన వాడు ఎవరు చెప్పండి? భగవంతుడు. కనుక పురుషోత్తముడు ఈజ్ ఈక్వల్ టు గాడ్. అది దేవుడు అన్నమాట. అది ఆ భగవంతుని ఏ విధంగా పొందుతాము అనేటువంటి విషయం అండి పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఈ జీవుడు మొదట్లోనండి రాయిగా ఉంటాడని,
మరి ఏ పుణ్యవశాత్తో దేని నెమ్మదిగా మారుతుంటాడు. ఎవల్యూషన్. పురుగు రాయిలో నుంచి పురుగు అవుతాడు, పురుగులో నుంచి పక్షి అవుతాడు, పక్షిలో నుంచి జంతువు అవుతాడు, జంతువులో నుంచి కోతి, కోతిలో నుంచి మానవుడు. చూచారు, ఆ డార్విన్ అనేటువంటి పశ్చిమ దేశస్థుడు ఈ థియరీ అంతా కనిపెట్టాడండి. దీని పేరు పరిణామవాదం అంటారు. దీనికి ఇంగ్లీష్లో థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటారు. ఎవల్యూషన్, జీవుడు పరిణామం పొందుతున్నాడు. మొట్టమొదటి మొద్దుగా ఉన్నాడు రాతిగా, తర్వాత పురుగు కొంచెం కదులుతున్నది, తర్వాత పక్షి కొంచెం తెలివి ఉన్నది ఎగురుతుంది, తర్వాత జంతువు ఇంకా కొంచెం తెలివి, ఆ తర్వాత కోతి. అయ్యా జంతువులన్నింటిలో కూడా కోతికి ఉన్నటువంటి ప్రజ్ఞ అన్నిటికీ లేదండి అది. కాబట్టి మానవుడికి కోతికి కొంచెం సంబంధం ఉందండి. ఏం లేదు, ఆ తోక ఊడితే అది మానవుడు అవుతుందని అంతేనండి. తోక ఒక్కటి ఎక్కువగా ఉంది, తక్కిన తెలుగులు దానికి ఉన్నాయండి. చూసారా, కోతి వరకు వచ్చాడండి ఎవరు, డార్విన్. కోతిలో నుంచి మానవుడు అని థియరీ ఆఫ్ ఎవల్యూషన్, పరిణామవాదం చెప్పినారు. కానీ మన ఋషులు ఏం చెప్పినారు, ఆయన డోంట్ పుట్ ఎ ఫుల్ స్టాప్, మనుష్యుడి దగ్గర ఫుల్ స్టాప్ పెట్టవద్దు, మానవుడైన తర్వాత ఇంకా పరిణామం ఉన్నది. ఏమిటది, మాధవుడు. మానవుడు భగవంతుడైపోతాడు మానవత్వం దగ్గర ఫుల్ స్టాప్ పెడితే ఎట్లా చెప్పండి. పునరపి జననం, పునరపి మరణం, ఇది ఉన్నంత వరకు ఈ మానవత్వం జరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు పోయిందో, ఈ భవబంధం, ఈ అజ్ఞానం, ఈ పుట్టడం చావటం, ఈ భవ రోగం ఎప్పుడు తొలగిపోయిందో జీవుడు శివుడు అయిపోతాడు. దాని కొరకు వచ్చిందండి ఈ మానవత్వం, దాని కొరకు వచ్చింది ఈ జన్మ. ఎవడైనా అటువంటిది సాధిస్తున్నాడు చెప్పండి. ఏ మహనీయులు, పూర్వజన్మ పుణ్యం, భగవంతుని కృపాకటాక్షం, తన యొక్క అనుష్ఠానం, ఇవి ఎవరికి చక్కగా ఉన్నాయో వారు మాత్రమే భగవంతుడు అయిపోతున్నారు. ఇప్పుడే భగవాన్ అనే టైటిల్ కూడా వస్తున్నదండి వాళ్ళకి. సామాన్య మానవులకి భగవాన్ అని చెప్పి టైటిల్ ఎందుకు వస్తుందని చెప్పండి. వారు బాగా ప్రయత్నం చేసి ఆ ఉన్నతమైనటువంటి పదమును అలంకరిస్తున్నారండి. ప్రతి వారు చేసుకోవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మ జనరల్గా చెప్పేస్తున్నాడు, పురుషోత్తమ ప్రాప్తి. ఒక మహనీయుడు చెప్పిన వాక్యం వినండి, ఐ స్లెప్ట్ ఇన్ స్టోన్, డ్రెమ్ట్ ఇన్ ది మినరల్, హాఫ్ ఎవోక్ ఇన్ యానిమల్, హాఫ్ ఎవోక్ ఇన్ మినరల్, ఎవోక్ ఇన్ యానిమల్ అండ్ రియలైజ్డ్ ఇన్ మ్యాన్ అన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఐ స్లెప్ట్ ఇన్ స్టోన్, డ్రెమ్ట్ ఇన్ ది మినరల్, హాఫ్ ఎవోక్ ఇన్ యానిమల్, ఎవోక్ ఇన్ మ్యాన్ అన్నాడు. ఎంత చక్కని వాక్యం. నేను రాతిలో నిద్రపోతున్నాను, తెలుగు చెప్తున్నాను. ఆ మహనీయుడు చెప్పిన వాక్యం, నేను రాతి దశలో నిద్రపోయినాను, తర్వాత హాఫ్ ఎవోక్ ఇన్ వెజిటబుల్స్, ఈ కూరలు ఇటువంటి వాటిలో ఏదో కొంచెం మేలుకున్నాను. యానిమల్ అంటే మృగదశలో కొంచెం బాగా మేలుకున్నాను. మానవత్వంలో నేను సాక్షాత్కారమే పొందినాను అన్నాడు చూడండి. ఈ విధంగా గ్రాడ్యువల్గా ఎవల్యూషన్ వస్తుందండి. మొట్టమొదటి రాతి రాయిగా ఉన్నప్పుడు ఒట్టి ముద్దు ఏమీ లేదు, కదలటం మెదలటం కూడా లేదు. క్రమంగా ఎవల్యూషన్ వచ్చేటప్పటికి కొంచెం కొంచెం కదలటం మెదలటం, ప్రజ్ఞ వికసించటం, ఆఖరికి మానవత్వం వచ్చేటప్పటికండి కంప్లీట్గా బ్రహ్మావలోక ధిషణం. అది బ్రహ్మదేవుడు మానవుని సృష్టి చేసి కెపాసిటీ పెట్టాటండి ఎక్కడ, బ్రెయిన్లో. ఏం కెపాసిటీ, టు రియలైజ్ గాడ్. బ్రహ్మావలోక ధిషణం, పరమాత్మను సాక్షాత్కరించుకునేటువంటి శక్తిని చక్కగా అనుగ్రహించినాడు పరమాత్మ, ఆ బ్రహ్మదేవుడు. అందువల్ల మానవుడిగా ఉన్నవాడు మాధవుడిగా కావటానికి, పురుషుడు పురుషోత్తముడు కావటానికి, జీవుడు శివుడు కావటానికి, నరుడు నారాయణుడు కావటానికి తగినటువంటి అవకాశములన్నీ ఈ జీవితంలో ఉన్నాయని శ్రీకృష్ణ పరమాత్మ ఘోషిస్తున్నారండి. అది పురుషోత్తమ ప్రాప్తి యోగం. మొట్టమొదట్లో ఎట్లా ప్రారంభించా తెలుసండి, ఒక చెట్టు ఒక వృక్షాన్ని చక్కగా ప్రకటిస్తున్నారండి. చెట్టు సామాన్యంగా ఏ చెట్టు అయినా కొమ్మలు పైన వేళ్ళు కింద ఉంటాయి కదండి, ఏ చెట్టు అయినా చూడండి కొమ్మలు పైన వేళ్ళు కింద. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు విలక్షణమైనటువంటి ఒక చెట్టును చూపిస్తున్నారండి, దానికి కొమ్మలు వేరు పైన కొమ్మలు కింద. రామ రామ, ఇటువంటి చెట్టు ఎవరైనా చూస్తారు, వేళ్ళు పైన కొమ్మలు కింద. మీరు తప్పక చూచుంటారు, ఎక్కడో తెలుసండి తుపాను గాలి వచ్చినప్పుడు రోడ్ల మీద ఉంటాయండి అటువంటి శుభ్రంగా వేళ్ళు పైన, చెట్టు తల్లకిందలు అయిపోతుందండి. తుపాను గాలికి తల్లకిందలైనటువంటి చెట్లు ఎన్నో ఈ రోడ్ల మీద పడతాయి. అప్పుడు మున్సిపాలిటీ వారు ఏం చేస్తారు చెప్పండి, కత్తులు కటారులు వీళ్ళందరినీ లేబర్స్ అందరిని తీసుకొచ్చి ఆ కొమ్మలన్నీ ఛేదించి చక్కగా లైన్ క్లియర్ చేస్తారు. ట్రాఫిక్, ఆ ట్రాఫిక్కి చక్కగా లైన్ క్లియర్ ఎట్లా చేస్తారో అదే విధంగా చెప్తున్నారు. ఊర్ధ్వమూలం అదశాకమశ్వత్వం ప్రాహురవ్యయం. అది సంసారం, ఈ వృక్షం సంసార వృక్షం ఎట్లా ఉన్నది, వేళ్ళు పైన కొమ్మలు కింద. ఇది అడ్డుగా ఉన్నది దేనికి, పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి ఇది ఒక హిండరెన్స్, అడ్డుగా ఉన్నది. ఏం చేయాలి ఇప్పుడు, అవతల భగవంతుడున్నాడు, ఈ వృక్షం అనేది అడ్డుగా ఉన్నది. అప్పుడు అశ్వత్థం ఏనం
సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. వివేకం అనేటువంటి గొడ్డలి తెచ్చుకోండి, చక్కని ఖడ్గం, వివేకం అనేటువంటి ఖడ్గం తెచ్చుకునే చక్క ఈ కొమ్మలన్నీ నరికి అవతల పారేసేయండి. అవతల ఏమన్నా చెప్పండి. తతఃపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గత ననివర్తంతి భూయ. అవతల అక్కడ గనక వెళ్తే తిరిగి రావాల్సిన ప్రసక్తి లేదు. మరల తల్లి గర్భంలో జన్మించే దౌర్భాగ్యం మానవుడికి ఉండదండి. ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తే ఈ వృక్షాన్ని దాటిపోవాలి. ఈ సంసార వృక్షం, దుఃఖం అనే వృక్షం, పుట్టడం చావటం అనే వృక్షం, దీన్ని కనుక దాటిపోతే అవతల చూడండి, పెన్న దాటితే పెరుమాళ్ల సేవ అని ఒక సామెత ఉన్నదండి దక్షిణ దేశంలో. ఉత్తరం నుంచి వచ్చేవాళ్ళు కనుక పెన్న అన్నది దాటితే అవతల రంగనాథ స్వామి దర్శనం నెల్లూరులో జరుగుతుందని ఒక సామెత ఉందండి. పెన్న దాటితే పెరుమాళ్ల సేవ, అదేవిధంగా చెట్టు దాటితే భగవంతుని యొక్క దర్శనం. ఈ దుఃఖం అనేటువంటి చెట్టు రామరామ ఇది ఎప్పుడు నశిస్తుందో కానీ మానవుడికి శాంతి లేదు, సుఖం లేదు, దుఃఖరాహిత్యం లేదు. నానా విధములైనటువంటి భీతులు భయాలతో కూడుకునే జీవితం అంటానండి, అల్లకల్లోలంగా చేసుకుంటున్నాడండి. వాస్తవంగా మానవుడండి ఈ అశాంతిలో ఉండవలసిన వాడు. చెప్పండి, తేషాం శాంతి, పరమశాంతి వాడికి కలిగేటువంటి ఉపాయములు ఉన్నాయని చెప్పి శాస్త్రములు ఘోషిస్తున్నాయి. ఏమిటి ఆ ఉపాయం చెప్పండి. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తం ఆత్మస్థం యేను పశ్యంతి ధీరా తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మను ఎవరు తమ హృదయంలో చక్కగా దర్శనం చేస్తున్నారో వారికి శాంతి తప్ప తక్కిన వారికి లేనేలేదు అని ఇస్తున్నారు ఉపనిషత్తుల వాక్యం ఉండేది. తేషాం శాంతి శాశ్వతి నా ఇతరేషాం, ఇతరులకి శాంతి లేదు. కనుకనే ఎన్నెన్ని పీస్ మిషన్స్, ఎన్నెన్ని శాంతి సంఘాలు పెట్టినా ప్రపంచంలో ఏమైనా శాంతి ఉన్నదా చెప్పండి. నారాయణ, ఒక దేశం ఇంకొక దేశాన్ని కబళించడానికి చూస్తుంది, ఒక మానవుడు ఇంకొక మానవుడిని పడగొట్టాలని చూస్తున్నారు, ఒక ఆయన ఇంకొక ఆయన మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు, ఇటువంటి సందర్భం ఎందుకు వచ్చింది చెప్పండి. ఆ ఆత్మస్వరూపాన్ని వారు గమనించటం లేదు. అవతల ఉన్నటువంటి వస్తువు ఇక్కడిదే, చూడరా, హీ సపరేట్ ఫ్రమ్ మీ అని అనుకుంటున్నాడు బై ఇగ్నరెన్స్. భగవాను చెప్తున్నాడు అవిభక్తం అది, ఆయన నో డైవర్సిటీ హియర్ యూనిటీ, అది ఏకత్వం ఉన్నది. ఆ విషయం చూడండి అని మొన్న విశ్వరూప సందర్శన యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కని బోధ చేసినారు. దెర్ ఆర్ నో టూ ఇన్ ది వరల్డ్, దెర్ ఇస్ ఓన్లీ వన్, కాల్ ఇట్ బై ఎనీ నేమ్. అది మీరు దేవుడు అనండి, ఇంకొక పేరు పెట్టండి, బట్ దెర్ ఇస్ ఓన్లీ యూనిటీ ఎగ్జిస్టెన్స్. చూడండి, ఎగ్జిస్టెన్స్ అనేది ఉనికి. సత్ అంటారు ఇంకొకరు, చిత్ అంటారు ఇంకొకరు, ఆనందం అంటారు, మూడు ఒకటేనన్నది. సత్యం శివం సుందరం అని ఇంకొకరు అంటారు. ఆ ఉన్న వస్తువు ఒక్కటేనన్నది, అది అందరూ కూడా నిగూఢంగా వ్యాపించున్నది. జనులు అది ఉన్నప్పటికి ఏడుస్తూ కూర్చుంటున్నాడు. అఖండమైనటువంటి ఇప్పుడు కోటీశ్వరుడు, ఒక ఆయన కోటీశ్వరుడు అండి, కానీ ఆ కోట్లు ఎక్కడున్నాయో తెలియక ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ విధంగా ఉందండి ఇప్పుడు సార్, దగ్గరగా ప్రవర్తిస్తున్నాడు, కోట్లు ఉన్నాయి ఎక్కడ పెట్టాడో మర్చిపోయినాడు. ఆ స్వరూపంగా ఉందండి అది. ప్రతి వారి యొక్క హృదయంలో అగాధమైనటువంటి పంచకోశముల లోపల దేదీప్యమానంగా వెలుగుతూ అంగుష్ట మాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట. కఠోపనిషత్ చివరిదండి, చివరి శ్లోకం. అంగుష్ట మాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట త్వం స్వాచ్ఛరీరాత్ ప్రవృహేత్ ముంజాదివేశైకాం ధైర్యేణ తం విద్యాత్ శుక్రమమృతం తం విద్యాత్ శుక్రమమృతమితి. ఉపనిషత్ అండి కఠోపనిషత్. అయినా అంగుష్ట మాత్ర ప్రమాణంతో ప్రతి జీవిలో కూడా దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి చైతన్యాన్ని కొంచెం సందర్శించండి, సాక్షాత్కరించండి, మీ దుఃఖం అంతా అంతమైపోతుంది, భవరోగ నిర్మూలనం అయిపోతుంది, మానవ జన్మ సార్థకం అయిపోతుందని చెప్పి ఘోషిస్తున్నాయి ఉపనిషత్తులన్నీ. ఎవడు ఎవడికి పట్టిందండి, ఎంతసేపటి కనిపించిందే సత్యం, దేవుడు లేడు, నేను ఒక్కడనే ఉన్నాను, నా శక్తి అపారం అని చెప్పి ఈ విధంగా విర్రవీగుతుంటారండి. అజ్ఞానులు నన్ను మించిన వారు లేరని పెద్ద డంబాలు కొట్టుకుంటారటండి. ఆత్మ సంభావిత స్తబ్ధ ధన మాన మదాన్విత యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధి పూర్వకం. ఆత్మ సంభావిత వారండి, ఆత్మ సంభావిత తెలుసండి అర్థం, తమ్ము తాము గొప్పగా భావిస్తారటండి. అయ్యా మీరు గొప్పని ఇంకొకళ్ళు చెప్పాలి కానీ వారికి వారు నేను గొప్ప అనుకుంటే దానికేమైనా అర్థం ఉందా? ఈ అజ్ఞానులట మేము చాలా గొప్పని వాళ్లే అనుకుంటున్నారటండి. ఒకళ్ళు సర్టిఫికెట్ ఇవ్వటం కాదు, సెల్ఫ్ సర్టిఫికెట్ అండి అది. ఒక ఊళ్ళో ఒక పండితుడు ఉన్నాడండి, పండితుడు ఆయన భార్య, వారి పక్కింట్లో కూడా ఇదొక ఆఫర్ ఉందండి. ఈ పండితులు వారు ఎక్కడికో బజారుకు వెళ్ళాడండి, వెళితే పక్కింటి అమ్మగారు ఇక్కడికి వచ్చిందండి, వాళ్ళిద్దరు స్నేహితులు.
ఈ పండితుడి భార్య పక్కింటి అమ్మగారు. పక్కింటి అమ్మగారు ఈ అమ్మతో మాట్లాడటానికి వచ్చి, ఏమండి పండితుడు లేడండి, ఈ అమ్మతో మాట్లాడటానికి వస్తే అక్కడ ఒక బోర్డు కనిపించిందండి, పండితుల వారి ఇంట్లో ఒక బోర్డు, ఆ బోర్డు మీద కొన్ని బిరుదులు ఉన్నాయండి, విశ్వవిఖ్యాత పండిత సార్వభౌమ అని ఉన్నదండి, ఇట్లా పెద్ద చాలా ఉన్నాయండి, విశ్వవిఖ్యాత పండిత సార్వభౌమ అని ఈ విధంగా ఉన్నదండి. ఈ అమ్మగారు చూచి చదివిందండి, చదివి అక్కయ్య అక్కయ్య బావగారికి ఈ బిరుదులన్నీ ఎవరిచ్చారు అని అడిగిందండి. ఆమెం చెప్పింది తెలుసండి, అంత గొప్పవారికి ఒకరు ఇవ్వాలండి, మంచి రోజు చూచి ఆయనే పెట్టుకున్నాడండి. దీని పేరు ఆత్మ సంభావిత, ఒకళ్ళు ఇవ్వాల్సిన పని లేదండి, ఏదో మంచి రోజు చూచి ఆయనే పెట్టుకున్నట్టు. ఈ విధంగా కొందరు తమ్ము మించిన వారు లేరని ఊరికే బిరుదులు రాసుకుంటూ, అయ్యా భగవంతుడు ఇవ్వాలండి, సరే మనకి బిరుదులు మానవులు ఇచ్చినా కూడా అదొక రకం, భగవంతుడు కనిపిస్తే వీఆర్ సాటిస్ఫైడ్. యో మత్ భక్త సమే ప్రియ వీడు హీస్ డీరెస్ట్ మీ అని వారు నోటుకుండా గనక ఒక వాక్యం వచ్చే అదే 10,000 చాలండి. అది ఎప్పుడు వస్తుంది చెప్పండి, అందరి మీద ఉంటుందా? అది ఉంటుంది. ఎవరు తాను చెప్పినటువంటి భక్తి గుణాలని, వైరాగ్య గుణములు, జ్ఞాన విచారణ, ఆత్మ సంపాదన ఇదంతా ఎవరు చక్కగా చేసుకుంటారో వారికి వేడల మాత్రమే వారికి ప్రీతి ఉంటుందని. ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది ప్రాణులు ఉన్నప్పటికీ హూ ఈస్ డీరెస్ట్ టు గాడ్, యో మత్ భక్త సమే ప్రియ అని గీతలో నిన్ననే 12వ అధ్యాయంలో చెప్పినారు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసుండి, భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలంటే వారు బోధించినటువంటి చక్కని సుగుణములు దాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలండి. ఆ విధంగా చేయకపోతే జీవితం నిరుపయోగం అవుతుంది. సమయం నేను అప్పుడప్పుడు మీకు చెప్తున్నాను, టేక్ కేర్ ఆఫ్ యువర్ టైం. ఇప్పటికే జీవితం ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిందో ఆలోచించుకోండి. ఒక్కొక్కరు, ఒకరికి 50, ఒకరికి 60, ఒకరికి 30, ఇంకొకరికి 70, ఈ విధంగా సంవత్సరాలు గడిచిపోతుంటే ఫ్యూచర్ అనేది మన చేతిలో ఉన్నదా చెప్పండి. అది అఖండ దీపం వెలిగిస్తుంటారు సప్తాహంలో, దాని అర్థం ఇదేనండి. అఖండ దీపం వెలిగించండి ఆయన, టైం చాలా తక్కువ అని చెప్పి మహనీయులు చక్కగా ఘోషిస్తున్నారు. టైం అనే దాని గురించి జాగ్రత్తగా మనం విచారణ చేయాలండి. భవిష్యత్తులో ఉన్నది స్వల్పమైనటువంటి సమయం, అందులో ఎన్నో విఘ్నాలు, ఎన్నో ఆటంకాలు, అనారోగ్యం, ఇటువంటి పరిస్థితుల్లో ఎంత శీఘ్రంగా భగవంతుని గురించి మనం పుణ్యాన్ని సంపాదించుకుంటామో అంత ధన్యులం. ఇదివరకు జరిగిన విషయం చెప్తున్నాను. 1964 అండి, సంవత్సరం జ్ఞాపకం పెట్టుకోండి, 1964 జవహర్లాల్ నెహ్రూ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ నడుపుతున్నారండి. విలేకరుల యొక్క కాన్ఫరెన్స్ అంటే సమావేశం జరుగుతున్నదండి, విలేకరుల యొక్క సమావేశం. ఒక కరెస్పాండెంట్ లేచినారండి ఆ సభలో, జవహర్లాల్ నెహ్రూ ప్రశ్న అడుగుతున్నారు, ఆర్ యు గోయింగ్ టు డిసైడ్ యువర్ సక్సెషన్ ఇష్యూ ఇన్ యువర్ లైఫ్ టైమ్ అన్నారండి. మళ్ళీ ఆ ప్రశ్న, ఆర్ యు గోయింగ్ టు డిసైడ్ యువర్ సక్సెషన్ ఇష్యూ ఇన్ యువర్ లైఫ్ టైమ్, మీ వారసుని యొక్క విషయం మీ జీవితంలోనే నిర్ణయం చేస్తారా? మీ వారసుడు మీరైన తర్వాత మీ వారసుడు ఎవరైనా ఉండాలి కదా, రాజకీయ వారసులు, మీరు ఇప్పుడే నిర్ణయం చేస్తారా ఇన్ యువర్ లైఫ్ టైమ్ అని అడిగారు. ఏమంటే ప్రశ్న మళ్ళీ చెప్తున్నాను, ఆర్ యు గోయింగ్ టు డిసైడ్ యువర్ సక్సెషన్ ఇష్యూ ఇన్ యువర్ లైఫ్ టైమ్. వీరేం చెప్పారు తెలుసండి, మై లైఫ్ టైమ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎండ్ సో సూన్ అన్నారండి. నా జీవితం ఇప్పుడప్పుడే పూర్తి కాదు. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసండి కాన్ఫరెన్సు, May 22, 1964 May 22 ఇది జరిగిందండి. May 27 వారు చనిపోయినారండి, జవహర్లాల్ నెహ్రూ ఫినిష్డ్ అంతే. 5 రోజులండి, వారేమనుకుంటున్నారు, నా జీవితం మై లైఫ్ టైమ్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్ సో సూన్ అన్నారు. వారికి నేను చాలా కాలం బతుకుతాను, నేను ఇప్పుడెప్పుడు ఎక్కడ వెళ్తానయ్యా అని చెప్పి అన్నారు. కానీ జరిగింది ఏమిటో చూడండి, ఓన్లీ 5 డేస్ వారి జీవితం తర్వాత అండి అంతమైపోయింది. May 27 ఫినిష్ అంతే, శరీరం పడిపోయిందండి. కనుక భవిష్యత్తులో ఇదిగో నీకు ఇంతకాలం బతుకుతాను ఇంతకాలం అని చెప్పి ఊరికి అనుకుంటే కాదండి, ఒక్క క్షణం కనుక మనం వేస్ట్ చేసినామంటే ఎంతో అమూల్యమైనటువంటి ఒక ధనం పోగొట్టుకున్నట్టేనండి అది. మానవ జీవితంలో ఒక్కొక్క క్షణం అండి పోయిందంటే, ఆ వశిష్ఠులు వారు రామచంద్రునికి చెప్పినట్టు, ఆయుష క్షణయే కోపి సర్వరత్న ఎన్న లభ్యతే, గతించినటువంటి ఒక క్షణం మరలా ఎన్ని లక్షలు పెట్టి కొన్నా కూడా రాదు నాయన అంటారు చూడండి. ఆయుష క్షణయే కోపి సర్వరత్న ఎన్న లభ్యతే నీయతే తద్వృథాయన ప్రమాద సుమహానహో, అది ఎవరు వృధాగా గడిపేస్తున్నారో పెద్ద ప్రమాదం అని ఇస్తున్నాడు, గ్రేటెస్ట్ డేంజర్ అని ఇస్తున్నాడు, ప్రమాద సుమహానహో. కాబట్టి భవిష్యత్ అనేది ఎట్లా ఉందో ఎవరికి తెలియదు కావున ప్రతి క్షణం ఇంపార్టెంట్. ఇప్పుడు పొద్దున్న నేను నిద్ర లేచాం కదా, కొంచెం ముందు లేవండి, నాకు టైం లేదు, నాకు వ్యాపారం, నాకు ఉద్యోగం అని చెప్పి సాకులు చెప్పొద్దండి. అర్లీ టు బెడ్ అండ్ అర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్తీ, వెల్తీ అండ్ వైజ్. కొంచెం ముందు లేవండి,
ఏమండి నాకు మెలకు రాదంటే అలారం పెట్టుకోండి, అలారం కూడా వినిపించదని ఎవడైనా అంటే ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారండి వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి నిద్ర సరిగా పట్టదు, లేపుతారండి పొద్దున్నే. ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పకుండా లేస్తారండి, వాళ్ళకి చెప్పండి అది పెద్ద అలారం కంటే గొప్ప గడియారం అది, అది ముందు లేపేస్తారండి వాళ్ళు. ఈ విధంగా ఏదో ఉపాయం, వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే, ధరించాలని ఉంటే తప్పకుండా దారి మనకి తెలుస్తుంది. కనుక వృధాగా టైం పోగొట్టవద్దు. ఒక వాక్యం చెప్తున్నాను, ఇది చాలా అవసరమైన విషయం కాబట్టి. జీవితం ఎంత ప్రమాదకరమో చూడండి. ఒక చెరువు ఉందటండి ఒక గ్రామం బయట, ఆ చెరువులో ఒక కమల పుష్పం చక్కగా వికసించుకుందండి, కమల పుష్పం. ఆ కమల పుష్పంలో తేనె, దాన్ని ఆస్వాదించడానికి ఒక తుమ్మిది వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది? సాయంత్రం 3 గంటలకి తుమ్మిది దాని మీద ప్రవేశించింది. దానిలో ఇక చూడండి, ఆ అమృతం ఆస్వాదిస్తున్నదండి ఏది? తుమ్మిది. కానీ ఒక లా ఉందండి, ప్రకృతిలో ఒక నియమం. సూర్యుడు అస్తమించినాడంటే కమల పుష్పం ముడుచుకుపోతుందండి, అది దాని స్వభావం అండి. సూర్యుడు ఉదయించాడంటే చక్కగా తెరుచుకుంటుంది. ఇది కమల పుష్పం యొక్క స్వభావం. పాపం తొమ్మిదికేం తెలుసుండి లాసు, ఈ ప్రకృతి నియమాలు తెలియవు కదా. అక్కడే కూర్చుని ఆస్వాదిస్తుంటే సాయంత్రం సూర్యుడు అస్తమించినాడు, కమల పుష్పం ముడుచుకుపోయిందండి. ముడుచుకుపోతే ఒక బంధనంలో చిక్కుకున్నట్టు అయిపోయిందండి అది. అది లోపల కూర్చుని ఏమనుకుంటున్నదో కవీశ్వరుడు వర్ణిస్తున్నాడు చూడండి. రాత్రిర్గమిష్యతే, ఓహో బహుశా సూర్యుడు అస్తమించుంటాడు, ఇది ముడుచుకుంది, కొంతసేపు కనుక నేను ఓర్చుకున్నానా, తెల్లవారుతుంది. తెల్లవారేటప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు ఉదయించగానే ఈ కమలం తెరుచుకుంటుంది, అప్పుడు నేను పారిపోతాను అని లోపల అనుకుంటే ప్లాన్లు వేసుకుంటున్నదండి ఏది? తొమ్మిది. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం, అది సుప్రభాతం పొద్దున తెల్లవారుతుంది. భాస్వాన్ ఉదేష్యతి, సూర్యుడు ఉదయిస్తాడు. హసిష్యతి పంకజశ్రీ, ఈ కమలం తెరుచుకుంటుంది. ఇత్తం విచింతయతి కోశగతే ద్విరేఫే ఆహంత హంత నలినీం గజ ఉజ్జహార. ఈ విధంగా లోపల ప్లాన్ వేస్తుంటే ఒక ఏనుగు వచ్చిందటండి ఆ చెరువులోకి. ఏనుగు వచ్చి ఆ కమలమును తొండంతో బాగా చుట్ట చుట్టి కాలి కింద వేసి పచ్చడి పచ్చడి చేసిందట, నాశనం అయిపోయింది ఆ తొమ్మిది. కవీశ్వరుడు వర్ణిస్తున్నారు, ఆ తొమ్మిది ఏమైనా ఊహ చేసిందా ఏనుగు వస్తుందని, ఈ కమలం పీకుతుందని దానికి ఏమైనా ఐడియా ఉందా? ఏమీ లేదు. సూర్యుడు జయిస్తాడు, కమలం తెరుచుకుంటుంది, నేను ఎగిరిపోతాను, ఇన్ని ప్లాన్లు వేసుకున్నటువంటిది ఏమైపోయింది చెప్పండి అని కవీశ్వరుడు అడుగుతున్నాడండి. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీ ఇత్తం విచింతయతి కోశగతే ద్విరేఫే, ద్విరేఫం అంటే తొమ్మిదండి. ఆహంత హంత నలినీం గజ ఉజ్జహార. అందుచేత టైం అనేది మన చేతిలో లేదు కాబట్టి, భవిష్యత్తు ఎట్లా ఉన్నదో మనకి తెలియదు కాబట్టి, ఎంత శీఘ్రంగా ఇటువంటి పుణ్య సంపాదన, ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విచారణ, ఏమండి గొడవలు బయటికి తగ్గించుకోవాలండి. ఊరికే లగేజ్ పెంచుకుంటే లాభం లేదండి. బయట సంకల్పములు, బయట ఇది అన్ని ఎంతంత పెంచుకుంటామో అంతంత బరువు అయిపోతుందండి. ఇద్దరు చెప్పలేదండి, బయట బరువు లోపల బరువు, సరే బయట లగేజ్ లోపల లగేజ్ ఈ రెండింటిని ఈడ్చుకుంటూ వాడు ప్రయాణం చేస్తున్నాడు, ఏమైనా శాంతి ఉంటుందా చెప్పండి? అంచేత ధ్యానంలో అన్నింటిని దులిపేవతలు పారేయాలండి. ఉన్నప్పటికీ నాన్ అటాచ్మెంట్, అది ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అసంగ శస్త్రేణ, అది ఈ సంసార దుఃఖం అనేటువంటి వృక్షాన్ని అసంగం నాన్ అటాచ్మెంట్ అనేటువంటి ఖడ్గం తీసుకుని దాన్ని ఛేదించేయండి అంటాడు చూడండి. అశ్వత్థమేనం సువిరూఢ మూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ, దృఢమైనటువంటి కత్తి, చిన్న చిన్న కత్తులు కాదని మంచి వివేకము వైరాగ్యం అనేటువంటి దాని చేత ఛేదించవాళ్ళం. తర్వాత అవతల భగవంతుని యొక్క దర్శనం కలుగుతుందని ఇప్పుడు అండి 5 సాధనలు చెప్తున్నారండి. శ్రీకృష్ణ పరమాత్మ ప్రాక్టికల్ ఫీల్డ్లో ఎప్పుడు ప్రవేశిస్తున్నారని చెప్పలేదండి. థియరీ చాలా తక్కువ అండి శ్రీకృష్ణునికి, ప్రాక్టికల్ ఫీల్డ్లో ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. అందుచేత ఈ సందర్భంలో కూడా 5 సాధనలు చెప్తున్నారండి. ఆ 5 సాధనలు గనక చక్కగా మానవుడు ప్రయత్నం చేసి సాధించుకుంటే వారి యొక్క జీవితం ధన్యమైపోతుంది, సాక్షాత్కారం కలిగి తీరుతుంది, మానవ జన్మ సార్థకం అవుతుందండి. ఆ 5 ఏమిటో వినండి. అది ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక విషయంలో కొందరికి ఏమి అభిప్రాయం ఉందో తెలుసండి, మా గురువు గారు నాకు మోక్షం ఇప్పిస్తారు అని కొందరు అంటున్నారు, దేవుడు గారు నాకు మోక్షం ఇప్పిస్తారని కొందరు అంటున్నారు. తాను ప్రయత్నం చేయటం చాలా తగ్గిపోయిందండి. ఇంకొకరు ఎవరో నాకు మోక్షం ఇప్పిస్తారనేటువంటి భావన ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని ఖండిస్తున్నారు, అది తప్పు. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవరి పురాత్మన. అర్జున్ అటువంటి వారి యొక్క మనస్సు నిలవకపోతే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? వారు మొరబెట్టుకున్నారు, కృష్ణ మీరేమో చక్కని బోధలు చేస్తున్నారు, నా పరిస్థితి చూడండి, ధ్యాన కాలంలో ఒక్క నిమిషం కూడా ఏకాగ్రంగా ఉండటం లేదు మనస్సు,
గాలి ఎంత చంచలంగా ఉంది, ఈ మనస్సు కూడా అంత చంచలంగా ఉన్నది అని చెబితే కృష్ణ పరమాత్మ ఏం చెప్పినారు, ఆయన నేనేం చేసేది, నీ మనస్సు దెబ్బలంగా ఉంటే నేనేం చేసేది, గో అండ్ ట్రై ఫర్ యువర్ సెల్ఫ్, అభ్యాసం చేయి, ప్రాక్టీస్ చేయి అని చెప్పేసినారు. అభ్యాసేన తుక ఉంటే వైరాగ్యేన చ గృహ్యతే. ఆ విధంగా అర్జునుడటువంటి వారికి కృష్ణ పరమాత్మ మోక్షం అనేది ఇవ్వకుండా మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్పినప్పుడు ఇక తక్కిన వాళ్ళకి మోక్షం ఇస్తారా చెప్పండి. అది మోక్షం అనేది ఎవరికి వారు ప్రయత్నం చేసుకోవాల్సిందే, వారి యొక్క సహాయం, ది గ్రేస్ ఆఫ్ గాడ్, ది గ్రేస్ ఆఫ్ ది మాస్టర్. చూసారా, వారిద్దరి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి, కానీ తాను ప్రయత్నం చేయకపోతే. సామాన్య జనం ఏం చేస్తున్నారు, ఊరికి వీటిలోనే గడిపేస్తున్నారు, దేవుడా నన్ను రక్షించు, దేవుడా నన్ను మోక్షం. అయ్యా, అర్జునుడికే డైరెక్ట్ గా మోక్షం ఇవ్వకుండా భగవంతుడు ఉంటే అందరికీ మోక్షం ఎట్లా ఇస్తారు చెప్పండి. మోక్షం అనేది వీ హావ్ టు క్రియేట్ ఫర్ అవర్ సెల్స్. అది మనకి మనం ఏర్పాటు చేసుకోవాలి. సాధన, ధ్యానము, జపము, పరోపకారం, పుణ్యకార్యం, ఇటువంటి వాటి ద్వారా మనం మోక్షం తెప్పించుకోవాలి. కానీ భగవంతుడు హీ గివ్స్ ఏ హెల్ప్, అంతే, కొంచెం సహాయం చేస్తాడు. హీ గివ్స్ ఏ స్టిమ్యులస్, హీ గివ్స్ ఏ పుష్, బట్ వీ హావ్ టు వాక్ ఫర్ అవర్ సెల్స్. మనం నడవాలి, వారి ఎలక నుంచి తోస్తుంటారు ఎవరు, సద్గురువులు, భగవంతుడు. అందుచేత ఈరోజు 5 చక్కని సాధనలు చెప్తున్నారండి. ఆ సాధన చక్కగా చేస్తే మానవుడికి శాంతి కలుగుతుందని ఈ శ్లోకం బాగా కంఠస్థం చేయండి. నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత్య మూఢాః పదమవ్యయంతతు. అద్భుతమైన శ్లోకం, ఒకే శ్లోకంలో 5 సాధనలు అండి, వినండి. నిర్మాణ మోహ, ఇంతవరకు గడిచిన జ్ఞాన అధ్యాయములు రెండిట్లో ఎన్ని సుగుణాలు చెప్పారో మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నంబర్ 12 ఏమండి, భక్తి అధ్యాయం అయినప్పటికీ 26 సుగుణములు చెప్తారండి. అద్వేష్ట సర్వభూతాన 13 అధ్యాయంలో అమానిత్వం అదంభిత్వం అని 20 సద్గుణములు. ఈ అధ్యాయంలో నిన్న గుణత్రయ విభాగంలో కూడా కొన్ని చక్కని గుణాలు చెప్పినారు. ఇక్కడ ఈ అధ్యాయంలోనండి 5 సాధనలు చెప్తున్నారు. నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత మూఢా పదమవ్యయంతతు. అద్భుతమైనటువంటిది, అర్థం వివరంగా చెప్పడానికి టైం లేదు, సంక్షేపంగా చెప్తాను. నిర్మాణ మోహ, అభిమానం, గర్వం, అజ్ఞానం, వీటిని తొలగించుకోండి. సరే, నేను గొప్ప అని ఎవరు విర్రవేయగద్దండి. ఈ శరీరం దృష్టితో నేను గొప్ప ఎవడూ కాదండి, ఇది ఆత్మదృష్టితో అందరూ గొప్పవారైనా సరే. ఆత్మదృష్టి నేను ఆత్మను అని చెప్పి అనుకుంటే అంత పవిత్రత ఇంకొకటి ఎక్కడా లేదండి. అది ఆత్మ అనేది అంత శుద్ధం. దేహం ఆరోపించుకుని నేను దేహం అని నేను గొప్ప అని చెప్పుకుంటే దానికి అర్థం లేదండి. అది ఎందుకంటే అది అశాశ్వతమైంది, కాలగర్భంలో నశించిపోతుందండి. కనుక నిర్మాణ మోహ ఎటువంటి వాడైనా అహంకారం, అభిమానం, గర్వం, దంభం, దర్పం ఇవి వదిలేయండి అని శ్రీకృష్ణ పరమాత్మ మొదట్లో చక్కని సుగుణాలు చెప్తున్నారు. నిర్మాణ మోహ జిత సంగ దోష, సంగ అంటే అటాచ్మెంట్. నువ్వు అన్ని కార్యములు చక్కగా చేసుకో, బట్ హ్యావ్ నో అటాచ్మెంట్, తగులుకోబాక. అది తగులుకుంటే ఏమవుతుంది తెలుసునండి, బాధలు కలుగుతాయండి. అది ప్రపంచంలో మానవుడు ఎట్లా మెలగాలంటే తామరాకు మీద నీటి బిందు ఎట్లా ఉంటుందో ఆ విధంగా. సార్, సంసారంలో ఉండవచ్చు, తనలో సంసారం పెట్టుకోకూడదండి. పడవ నీళ్లలో ఉండొచ్చు, పడవ లోపల నీళ్లు ఉండకూడదు. అది ఆ ప్రిన్సిపల్ పెట్టుకోవాలండి. ఈ ప్రపంచం అండి నీళ్లు, సముద్రం, దీంట్లో ఈ జీవుడు అనేవాడు ఒక పడవ వంటి వాడు అండి. వాడిలో వాడు సంసారంలో ఉండకుండా ఇంకెక్కడ ఉంటాడు, కానీ వాడి లోపల ఈ సంసార సంబంధమైన బీజాలు ఉండకూడదండి. సరే, అందుచేత కేవలం అఖండమైనటువంటి ఆత్మ చైతన్యం అనే భావన మాత్రం వారికి ఉండాలి. ఇది దీని పేరు జిత సంగ దోష. అటాచ్మెంట్ పోగొట్టుకోండి. అధ్యాత్మ నిత్య, ఏమిటండి నిత్య అనే పదం అండర్లైన్ చేయండి. ఎప్పుడెప్పుడు మీకు అవకాశం ఉంటుందో అప్పుడప్పుడు ఆత్మ విచారణ, ఇటువంటి అధ్యాత్మ విచారణ చేయండి అంటున్నారు. నిత్య, ఆల్వేస్, ఇదివరకు సతతం అని చెప్పారండి. సతతం ఎల్లవేళ, అర్ధరాత్రి వేళ మీకు మెలకు వచ్చినప్పటికీ చక్కగా ప్రార్థన చేయండి, దైవ చింతన చేసుకోండి, కాలమును సద్వినియోగం చేయండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ నిత్య అంటున్నారు. అధ్యాత్మ నిత్య వినివృత్త కామ, అది కోరికలను పోగొట్టుకోండి. అది మీరు అడగచ్చేమండి, కోరికల వల్ల తప్పేమిటి, ఈ ప్రపంచ సుఖాలు అనుభవించినందు వల్ల తప్పేమిటి అని అడగవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మ తెలియకనండి అట్లా చెప్పేది. ఆమ్నిపొటెంట్, ఆమ్నిషియన్, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడైనటువంటి వాడు. ఇదిగో ఈ కోరికలు తొలగించమంటే ఎంత అనుభవం చెప్పినటువంటి వాక్యం అండి. ఆనాడు యయాతి 2 యవనాలు పొందినాడండి, 2 యవనాలు అనేక ప్రాపంచ సుఖాలు అనుభవించినాడు. ఆఖరికి ఏం చెప్పారు, నజాతు కామ కామానాం ఉపభోగేన శామ్యతి. ఓజన్లారా, మీరంతా ఒక్క యవనం, నేను డబుల్ యవనం, అనేకమైనటువంటి విషయ సుఖాలు భోగములు అనుభవించినాను, కానీ నో సాటిస్ఫాక్షన్,
నజాతు కామః కామానాముపభోగేన శామ్యతి అవిష కృష్ణవర్త్మేవ భూయయేవాభివర్ధతే. నిప్పులో నెయ్యి పోస్తే ఆరుతుందా అని అడిగాడు. ఎంత చక్కని ప్రశ్న. నిప్పులో నీళ్లు పోస్తే ఆరుతుందండి, మట్టి వేస్తే ఆరుతుంది, కానీ నెయ్యి పోస్తే ద్విగుణీకృతంగా వృద్ధి అవుతుంది కానీ తగ్గదండి. అదేవిధంగా ఓ జన్లారా, కోరికలను అనుభవిస్తుంటే అవి పెరిగిపోతాయే కానీ తగ్గవు. అటువంటి రహస్యములు పెద్దలు చెప్తున్నారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ, నాయనా ఈ విషయ సుఖములు మీరు ఎన్ని జన్మలైనా అనుభవించండి, ఏ నో ఫుల్ స్టాప్, అంతే, కామా పెట్టుకుంటూ పోతాయి, కోరికలు తగ్గవు, ఈ విధంగా ఎప్పుడండి అంతమయ్యే చెప్పండి. ఏనాటికైనా నాకు చాలు, ఏదో ఇంతవరకు అనుభవించాను, ఈ సుఖాలు చాలు. ఈ సుఖాలు ఏమి సుఖాలు చెప్పండి? ఇది పశు అనుభవించేటువంటి సుఖాలు, యానిమల్ ప్లెజర్స్. నేను మానవుణ్ణి సార్, యానిమల్ ప్లెజర్స్ అయినా నాకు కావాల్సింది డివైన్ ప్లెజర్, స్పిరిచువల్ ప్లెజర్, ఆధ్యాత్మికమైనటువంటి సౌఖ్యం నాకు కావాలి. అది పర్మనెంట్, ఇది ట్రాన్షియంట్. కొద్ది కాలంలో ఈ సుఖాలు, ఇంద్రియముల యొక్క ఆరోగ్యం ఉన్నంత వరకే ఉంటుంది. ఇంద్రియములు కనుక అసక్తమైపోతే ఇంకా విషయ సుఖాలు ఎట్లా అనుభవిస్తారు చెప్పండి? కనుక ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి భోగాలు, వీటిని మీద టైం అంతా నాశనం చేస్తే మళ్ళీ వచ్చే జన్మ ఎట్లా వస్తుందో ఎట్లా ఎవరికి తెలుసును. కాబట్టి అమూల్యమైనటువంటి సమయాన్ని పోగొట్టుకోకూడదని చెప్పి పెద్దలు బోధిస్తుంటే జనులకు మనసులో ప్రవేశిస్తే కదండి అది. కొందరు ఏమంటున్నారు తెలుసండి, ఇన్ని సుఖాలు ఎవడైనా వదిలిపెట్టుకుంటాడా? ఇన్ని ప్రపంచ సుఖాలు, ఆహా, తింటుంటే ఎంతో ఆనందం, అనుభవిస్తే ఆనందం, చూస్తే ఆనందం అని అంటున్నారు కదా ప్రపంచంలో మహనీయులు. ఏం చెప్తున్నారు తెలుసండి నాయన, సరే మీకంతా ఆనందం, ఇది పూర్ణమైనటువంటి సుఖమా అని అడుగుతున్నారండి. సరే లోపల దుఃఖం అనుభవిస్తున్నాడండి మానవుడు, దీని పేరే తాపత్రయం అంటాడు. తాపత్రయం, త్రయం అంటే మూడు తాపాలు, తాపం అంటే దుఃఖం. అనుభవిస్తూ కూడా నేను క్షేమం, నేను క్షేమం అని చెప్పి అంటున్నాడు. ఏమిటి మూడు తాపాలు చెప్పండి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనేటువంటి మూడు తాపాలు అనుభవిస్తూ ప్రపంచంలో సంసారంలో నానా కష్టాలు అనుభవిస్తూ పైకి మాత్రం ఐ ఆమ్ హ్యాపీ, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ, ప్రపంచం ఆనందం అని చెప్పి జాబులు, నేను క్షేమం, మీ క్షేమం తెలపండి. రామ అసలు క్షేమం పెరుమాళ్ళకి తెలుసండి. అవస్థపడుతున్నాడు, ఎన్నో బాధలు అనుభవిస్తున్నాడు, కానీ బయటికి చెప్పుకోవటం లేదండి. ఒక ఊళ్ళోనండి స్కూల్ వదిలిపెట్టారండి, ఇది చిన్నపిల్లల స్కూల్, సాయంత్రం 5 గంటలకి. ముగ్గురు పిల్లలు ఏం చేసినారు తెలుసండి, చిన్న చిన్న పిల్లలు, ఊరు బయట ఒక దేవాలయం ఉందండి, షికారుగా పోయినారండి ఆ దేవాలయం దగ్గరికి. ఇంటికి వెళ్ళలేదండి, స్కూల్ విడవగానే అక్కడి నుంచి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళారు. ఆ దేవాలయం చాలా పెద్దదండి, అసలు మూల విరాట్టు, ఇంకా బయట అండి చాలా విగ్రహాలు ఉన్నాయండి, విగ్రహాలు, ఒట్టి విగ్రహాలే. ఆ విగ్రహాలు రకరకాలుగా, సూర్య విగ్రహం, పోతే గణపతి విగ్రహం, ఇంకో విగ్రహం, అనేక ఉన్నాయండి. ఈ ముగ్గురు పిల్లలు దేవాలయంలోకి వెళ్ళగానే మూడుగా డివైడ్ అయిపోయినారు. ఒకడు గర్భగుళ్ళు చూస్తున్నాడు, ఇంకొకడు ఇంకో మూలకళ్ళు చూస్తున్నాడు, ఇంకొకడు ఈ విగ్రహాలు చూస్తున్నాడండి. ఒక పెద్ద విగ్రహానికి మధ్య బొడ్డు ఉందండి, బొడ్డు అంటే నాభి, ఆ నాభి ఒక గుంటగా ఉందండి, రంధ్రం. వీడు ఊరికే పిల్ల చేష్ట కదండి, ఊరికే ఉండకుండా ఆ బొడ్డులో ఏలు పెట్టాడండి వీడు, ఎవరు చిన్న పిల్లవాడు, ఏలు పెట్టాడు అక్కడండి. చాలా రోజుల నుంచి ఒక తేలు పిల్ల కాపరం ఉంటున్నదండి, ఒక తేలు పిల్ల, అది బాగా అంటబొడిచిందండి ఎవరికి పిల్లవాడికి. అయ్యా తేలు కొడితే ఎట్లా ఉంటుంది చెప్పండి, చాలా బాధ. అందులో పసి పిల్లవాడు ఓర్చుకోలేక ఓర్చుకోలేక ఏలిట్ట నలుపుకుంటూ ఇంకొక పిల్లవాడి ముగ్గురు కదండి వెళ్ళింది, ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు. ఒరేయ్ ఒరేయ్, విగ్రహం బొడ్డులో ఏలు పెడితే బ్రహ్మానందం బ్రహ్మానందం. అరే రే 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 రే, ఎంత సుఖం రా, చెప్పటానికి లేదురా. ఏలు నలుపుకుంటూనే ఉన్నాడు ఇంకా, మరి వాడు వదులుతాడా చెప్పండి? రే ఎక్కడ్రా ఎక్కడ్రా, నేను రాను, నాకు అయింది ప్రాయశ్చిత్తం, నువ్వు పో, ఆ సుఖం అనుభవించరా అన్నాడు. మరి వాడు పరిగెత్తాడు, ఏడు బ్రహ్మానందం ఇదంతా అని ఏలు పెట్టాడు, శుభ్రంగా కుట్టింది అన్నది. వాడు కూడా నలుపుకుంటూ ఇంకా ఒక్కడు మిగిలి ఉన్నాడండి, వాడి దగ్గరికి పరిగెత్తాడు. రే విగ్రహం బొడ్డులో ఏలు పెడితే పరమసుఖం ఆనందం చెప్పటానికి లేదు. వాడండి వీళ్ళిద్దరి కంటే చిన్నవాడండి, పసివాడు, వాడు వెళ్ళి ఏలు పెడితే కుడితేనండి ఓర్చుకోలేకపోయినాడు, ఎవరు ఏడ్చేశాడండి, ఏడ్చేసినాడు. వాడు ఏడవగానే తక్కిన వాళ్ళిద్దరూ ఒకటి ఏడవటం మొదలు పెట్టారండి. లేకపోతే తేలు కుడితే ఆనందమా బ్రహ్మానందమా, అట్లా ఉందండి ప్రపంచం. ఎట్లా ఉంది ఫ్యామిలీ? హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? వెరీ గుడ్, బ్రహ్మానంద హ్యాపీనెస్, సన్షైన్, సన్షైన్ అంటాడు వాడు. అసలు విషయం అండి భగవంతునికి తెలుసు. కనుకనే దుఃఖ దోషానుదర్శనం ప్రపంచం, ప్లీజ్ ఓ కృష్ణ, యువర్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియన్, ప్లీజ్ డిఫైన్ ది యూనివర్స్, ఈ ప్రపంచాన్ని వర్ణించండి అని చెప్పి అంటే గీతలో ఏం చెప్పాడు తెలుసుకోండి, దుఃఖాలయం ఫినిష్, అంతే. ఈ ప్రపంచం మాముపేచ్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం, దుఃఖాలయం అశాశ్వతం, దీంట్లో దుఃఖం ఎక్కువగా ఉంది, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్.
అని రెండు విశేషణాలు చెప్పినారు. ఇంకొక చోట ఏం చెప్పినారు, అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఈ ప్రపంచం అనిత్యం అసుఖం, అసుఖం అంటే సుఖం తక్కువగా ఉందని. రామతీర్థుల వారిని ఇట్లా ఉపన్యాసం చెప్తుంటే అమెరికాలో నిలదీసి అడిగినారండి. వివేకానంద స్వామిని ఒక చోట అడిగినారండి, ఇటువంటి క్వశ్చన్స్ వారికి కూడా వచ్చినాయండి అది. అప్పుడు వివేకానంద ఏం చెప్పినారు, అమెరికాలోనండి ఒక యూరోపియన్, ఒక అమెరికన్ లేచి, ఏమండి మీరు విషయ సుఖాలని ఊరికే ఖండిస్తున్నారేమిటి, మేము తింటున్నాం తాగుతున్నాము మాకు చాలా ఎంతో ఆనందంగా ఉంది అని అంటే వివేకానంద ఏం చెప్పినారు, యు ఆర్ కరెక్ట్, అది మీరు సుఖం అనుభవించటం లేదు అని నేను చెప్పటం లేదు, సుఖం అనుభవిస్తున్నారు. ఎటువంటి సుఖం దృష్టాంతం చెప్తాను, ఒకరింట్లో నండి అన్నం వండి కుండలో అన్నం వండి వెళ్ళిపోయినారటండి ఎక్కడికో బయటికి, కుండ మాత్రం తెరిచి ఉన్నదట, ఎవరు ఇంట్లో లేరు, కుక్క వచ్చిందటండి, కుక్క వచ్చి ఆ కుండలో మూతి పెట్టిందట. ఆ కుక్క అన్నం తింటూ భయపడి మళ్ళీ ఇటు చూస్తున్నది, ఎవడైనా వచ్చి కొడతాడేమో అని మళ్ళీ మూతి కుండలో పెడుతుంది, మళ్ళీ వెనక్కి చూస్తున్నది, మళ్ళీ తినటం లేదండి, పరమ భయం. ఓ జనులారా, ఆ కుక్కకి అన్నం తింటుంటే ఎంత ఆనందమో, ప్రజలకు కూడా అంత సుఖంగా ఉంది విషయ సుఖాల్లో, యముడు వచ్చి ఎప్పుడు వీ పగల కొడతాడా అని ఒకటే భయం వాళ్ళకి. ఏమైనా ఆనందం ఉందో చెప్పండి, ఎవరు లేకుండా ఉంటే హాయిగా తింటుంది, ఎవడొచ్చి తంతాడేమో అని దానికి భయం ఉండదు. ఈ జీవితంలో స్వల్పమైనటువంటి సుఖం ఉన్నా అనంతమైనటువంటి దుఃఖం వచ్చి వాడిని పడగొట్టేస్తున్నదండి అది. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ అనిత్యం అసుఖం లోకం అన్నారండి. ఇప్పుడు ఈ ఐదు సాధనలు చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి ఒక విషయం ప్రతిపాదన చేస్తున్నారు. ఏమండి ఐదు సాధనలు జ్ఞాపకమే, మళ్ళీ చెప్తున్నాను. నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ, కోరికలు తగ్గించుకోండి. ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత మూఢా పదమహు జయంతతో. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏమిటో తెలుసండి, జీవుడు ఈ శరీరం వదిలిపెడుతున్నాడు కదండి, చనిపోతున్నాడు, పరలోకానికి ఏమి తీసుకుని వెళ్తున్నాడు? ఇదండి ప్రశ్న. పరలోకానికి వెళ్ళేటప్పుడు జీవుడు ఏమి తీసుకుపోతున్నాడు అనే ప్రశ్నకి ఆన్సర్ చెప్తున్నారండి. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సమ్యాతి వాయుర్గంధాని వాచయాత్. అది దృష్టాంతం చెప్తున్నారండి. అక్కడ ఒక గులాబీ పువ్వు ఉన్నదండి, లేక సంపెంగ పువ్వు, ఇక్కడికి వాసన వచ్చింది. ఏమండి ఆ గులాబీ పువ్వు అంత దూరంలో ఉంటే ఇక్కడికి వాసన ఎట్లా వచ్చింది సువాసన? దేర్ ఈజ్ ఎ మెసెంజర్ బిట్వీన్, మధ్యలో ఒక దూత ఉన్నాడు, ఎవరో చెప్పండి. గాలి, గాలి అనేటువంటి దూత ఇక్కడికి తీసుకొచ్చాడు మన ముక్కు దగ్గరికి ఆ సువాసన, చూచారా? అదేవిధంగా అక్కడ దూరంగా మలం, అక్కడ మలం ఉందండి, మనకి దుర్గంధం వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు? అదే గాలి, చూచారా? అదే గాలి దుర్గంధాన్ని కూడా మన ముక్కు దగ్గరికి తీసుకొచ్చిందండి. ఆ విధంగానే కర్మదేవతలు ఏం చేస్తారో తెలుసండి, జీవుడు చనిపోగానే వాడి పుణ్యకర్మ వాడి పాపకర్మ మూటగట్టి పరలోకానికి తీసుకుని పోయి వాడికి అందిస్తారండి అది. అంతేగాని చేసినటువంటి పుణ్యం కాని చేసిన పాపం కాని వృధా కాదు. ఈ పాపం మళ్ళీ అక్కడ అనుభవించాలి, ఈ పుణ్యం అక్కడ అనుభవించాలి. అందుచేత పాపం అనేది రహితం చేసుకోవడం మానవుని యొక్క కర్తవ్యం అండి. పాపం అనేది కనుక వెంట తీసుకుపోతే పరమ దుఃఖం కలుగుతుంది ఏ లోకానికి వెళ్ళినప్పటికీ కూడా. పుణ్యం అనేది కనుకుంటే అన్ని ఆనందములు. ఆ రహస్యం చెప్తున్నారు. శరీరం యదో ఆప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వ, తీసుకుని వెళ్తున్నాడు, గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాచయాత్. అది ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన ఘట్టంలో ప్రవేశిస్తున్నాం. ఏమిటో తెలుసండి, ఆహారం. అది ఈ అధ్యాయం అండి భోజన కాలంలో పఠిస్తూ ఉంటారు పెద్దలు. ఒక ఆచారం ఉందండి ఆశ్రమాల్లో కానీ మఠాల్లో కానీ పెద్దలేళ్లలో కానీ, భోజనం చేయక ముందు అంటే ఏమిటి, వడ్డిచ్చే ముందుగా ఈ అధ్యాయం పారాయణం చేస్తారు. కారణం ఏమిటి తెలుసండి, ఆహారమును గుర్చి దీంట్లో ప్రస్తావన వచ్చిందండి. ఓ అర్జున, అందరూ భోజనం చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న. పొలంలో ధాన్యం అంతా పండుతున్నది ఎవరు పండిస్తున్నారు? దానికి శ్లోకం జవాబు, గాం ఆవిశ్య చ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధే సర్వ సోమో భూత్వా రసాత్మక. చక్కని ప్రమాణం అది. అందరూ నిద్రపోతున్నారు కానీ ధాన్యం చక్కగా పండుతున్నది ఎవరు పండిస్తున్నారు చెప్పండి. ఆ మహనీయునికి నిద్ర లేదండి, భగవంతునికి నిద్ర అనేది లేదండి, జీవులు నిద్రపోతున్నారు. వారు ఎప్పుడు మేలుకుని ఈ విశ్వంలో ఉండేటువంటి కార్యకలాపములన్నీ చక్కగా చూస్తున్నారండి. నిజంగా వారు సాక్షిగా చూడకపోతే, వారు కనుక ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చకపోతే ఎవరండి మనం భుజించిన ఆహారం జీర్ణం చేసేది ఎవరు చెప్పండి? లోపలి ఇవన్నీ ఆడించేది ఎవరు చెప్పండి? ఈ సూర్యుడిని ఎవరండి కదిలించేది? ఈ చంద్రుడిని ఎవరండి కదిలించేది? ఈ భూమి రివాల్వింగ్ 24 hours 1 revolution కరెక్ట్ టు ది సెకండ్. హూ ఈజ్ రివాల్వింగ్ దిస్? ఒక చిన్న మట్టి ముద్ద తిరుగుతుందండి, అక్కడ పెట్టండి మట్టి ముద్ద, అది చెరగనే తరగదు. మరి ఎవరు తిప్పుతున్నారు చెప్పండి? ఈ భూగోళం అనేటువంటి 24,000 miles circumference కలిగినటువంటి పెద్ద మట్టి ముద్దనే హూ ఈజ్ రివాల్వింగ్ చెప్పండి.
కనుక ఒక అఖండమైనటువంటి డివైన్ పవర్ అనేది ఉన్నది. కాల్ ఇట్ గాడ్ ఆర్ బై ఎనీ నేమ్, బట్ దర్ ఈస్ దట్ పవర్. అది శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు చెప్తున్నారు, నేను భూమిలో ప్రవేశించి సస్యములను, సస్యం అంటే ధాన్యమును వృద్ధి చేస్తున్నాను అన్నాడు. గాం ఆవిశ్యచ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మక. ఏమండి అంతేనా, ధాన్యం పండించడమేనా నా పని? మీరు దాన్ని దంపి దంచి లేక ఫ్యాక్టరీలో వేసి అన్నం వండుకొని తింటున్నారు కదా, జీర్ణం చేసేది ఎవరు? ఆ ప్రశ్న. హూ ఈజ్ అసిమిలేటింగ్? జీర్ణం ఎవరండి చేస్తే? మనం ఏం చేయటం లేదు కదా, ఊరికి తినటం, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళటం, స్నానం చేస్తారు, శుభ్రంగా భోజనం చేస్తారు, పండుకుంటారు. తర్వాత జరిగే పనంతా ఎవరండి చేసేది? అహం అంటున్నా నేను, అర్జున జీర్ణం చేసేది నేను అంటున్నారు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఈ ఆహార విషయం అండి బహు జాగ్రత్తగా ఆలోచించాలని, ఎందుకంటే ఈ ఆహార విషయంలో కనుక లోపం చేస్తే ముందు రక్తం, రక్తం చెడిపోతుందండి, ఖరాబో జాతే. రక్తం ఎప్పుడు చెడిందో? మేధస్సు చెడిపోతుందండి. రజోగుణాత్మకమైనటువంటి ఆహారం తినండి. రక్తం కూడా ఆ విధంగానే ఉంటే మైండ్ అండి ఈక్విలిబ్రియంగా ఉండదు, బ్యాలెన్స్ కీపప్ చేయదండి. ఎప్పుడు రజోగుణం ఇటు పరిగెత్తను అటు పరిగెత్తను అనేటువంటి ఉంటుంది, కానీ స్థిరత్వం, నిశ్చలత్వం, నిర్మలత్వం ఉండనే ఉండదండి మనస్సుకి, ఎప్పుడు ఆహారం కనుక చెడ్డగా ఉంటే. అందుకని ఆహార విషయంలో నాలుగు జాగ్రత్తలు చెప్పారండి. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, రేపు కూడా వస్తుందండి. ఇది రేపు కాదు, ఎల్లుండి 17వ అధ్యాయంలో మళ్ళీ ఆహారమును గుర్చిన ప్రస్తావన వస్తుంది, అప్పుడు కూడా మళ్ళీ చెప్తాను. నాలుగు జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ నోట్ చేసుకోండి. ఆహారంలో నాలుగు జాగ్రత్తలు. సాత్విక ఆహారం నంబర్ వన్, మితాహారం, దైవార్పితాహారం, న్యాయార్జితాహారం. ఇది ఆహారంలో ఈ నాలుగు జాగ్రత్తలు లేకపోతే నాశనం చెడిపోతుందని. ఎప్పుడు ఆహారం చెడిందో? తస్మాద్ అన్నమయం మనః. మనస్సు దేంతో ఏర్పడింది? అన్నం చేత ఏర్పడింది. మనస్సు చెడ్డగా ఉంటే అన్నం, ఈ రక్తం కూడా చెడిపోతుంది. రక్తం చెడితే బ్రెయిన్ చెడిపోతుంది. బ్రెయిన్ చెడితే మన జీవితమే నాశనం. కనుక తస్మాద్ అన్నమయం మనః, మనస్సు శుద్ధంగా ఉండాలంటే మీ భోజనం జాగ్రత్త చేసుకోండి. ఆ భోజనం విషయంలో నాలుగు జాగ్రత్తలు ఏమిటి వినండి. సాత్విక ఆహారం, ఈ విషయం రేపు 17వ అధ్యాయంలో వస్తుందండి. కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదా. పులుపులు కారాలు ఇవన్నీ తీసేయమంటున్నారండి. సాత్వికమైనటువంటి ఆహారం, శుద్ధమైన ఆహారం అది. సాత్వికమైనప్పటికీ ఎక్కువగా తినకూడదండి, ఎంతవరకు అవసరమో అంతవరకు అండి. మీరు అడగచ్చు అది ఎట్లా సాధ్యపడుతుందని. ఈ శరీరం అనేది ఒక బస్సు అండి. బస్సు, బస్సులో ఇద్దరు ఉంటారండి, ఎవరు చెప్పండి? డ్రైవరు కండక్టరు ఉంటారండి. ఈ శరీరం అనే బస్సులో పొట్టండి డ్రైవర్ అండి, నాలుకండి డేంజరస్ ఫెలో కండక్టర్ అండి. వాటి పొట్టండి మనం తింటుంటే నిండుతున్నది నిండుతున్నది అని ముందు బెల్ ఇస్తుందండి, సిగ్నల్ ఇస్తుంది, డేంజర్ సిగ్నల్, ఆపండి అని చెప్పి నాలుగుకి చెప్తుందండి. ఏది పొట్ట నిండుతుంటే, ఏమండి నాలుగు గారు నిండుతున్నాను నిండుతున్నాను ఇంకా ఆపండి. నాలుకేమంటుంది? నోరు మూసుకో, మంచి లడ్డు ఇప్పుడప్పుడే ఆపను. ఊరికి ఎక్కిస్తుంటాడండి. ఎక్కిస్తే ఏమవుతుంది? ఈ బస్సులో ఎక్కువ జనం వస్తే బోల్తా కొడుతుందండి, బస్సు బోల్తా కొడుతుంది. అదేవిధంగా శరీరం అనే బస్సు భోజనం చేయగానే భుక్తాయాసం అని కింద పడి దొల్లుతాడండి వాడు. అంతే, జరగటం లేదు, ముక్కు వరకు తిన్నవాడు ఊరికే కూర్చోలేడండి, కింద పడతాడు అంతే. ఎందుకు వచ్చిన కర్మ అండి. ఒక్క ముద్ద బీదవాడికి పెట్టండి, మీరు తినే ముద్ద ఒక్కటి తగ్గించండి. ఒక ముద్ద, ప్లీజ్ మినిమైజ్ యువర్ ఫుడ్. ఒక ముద్ద బీదవాడికి, వాడు ఆనందపడతాడు, మనకి ఆరోగ్యం బాగుంటుంది. చూచారా, దీని పేరు అండి డిసైడింగ్ మార్సల్. ఇదివరకు మీకు చెప్పినాను, భోజనం చేసేటప్పుడు కడుపు నిండుతున్నది, ఫైనల్ గా ఒక ముద్ద వేస్తే సరిపోతుంది, ఆ ముద్ద వేయవద్దు అంటారండి శాస్త్రజ్ఞులు పెద్దవారు. డిసైడింగ్ మార్సల్ అంటే ఏమిటి? శరీరం యొక్క ఆరోగ్యం అనారోగ్యం డిసైడ్ చేసేటువంటిది లాస్ట్ మార్సల్. ఆ మార్సల్ ఇంకెవరికైనా ఇవ్వండి, బీదవాడికి ఇవ్వండి, వాడు ఆనందపడతాడు, అందుకనే కబళం అని చెప్పి తీసి పెడుతుంటారండి. సరే, మితాహారం ఇది చాలా ముఖ్యమైనదండి. ఇప్పుడు ఏమిటి చెప్పండి? సాత్వికాహారం, మితాహారం. ఈ మితాహార విషయంలో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక వాక్యం చెప్తున్నాను. కొందరండి జిహ్వా చాపల్యం చేత తినరాని వస్తువులు ఊరికే తెగ తింటూ శరీరాన్ని అంతా ఖరాబు చేసుకుంటున్నారండి. ఇది ఊరి ఒక ఒక ఊళ్ళోనండి దంపతులు ఉన్నారండి. దంపతులు ఇంకెవ్వరూ లేరండి వాళ్ళింట్లో, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, బంధువులు లేరు, తల్లిదండ్రులు లేరు, వారికి బిడ్డలు పుట్టలేదు. ఆ ఇద్దరు సంసారం ఎట్లా నడుస్తుందో తెలుసండి. ఇద్దరు ఏ ముహూర్తంలో పుట్టారో పరమ తిండిబోతులు అండి, పరమ తిండిబోతులు. ఎప్పుడు ఇప్పుడు పిల్లలు స్టూడెంట్స్ అండి, టైం టేబుల్ అని పెట్టుకోవటంలా పొద్దున ఫస్ట్ పీరియడ్ హిస్టరీ, సెకండ్ పీరియడ్ జాగ్రఫీ, థర్డ్ పీరియడ్ మ్యాథమెటిక్స్, వాళ్ళు కూడా ఒక టైం టేబుల్ తగిలించుకున్నారు. పొద్దున్న 7 గంటలకు అటుకులు, 8 గంటలకి శనగపప్పు,
తొమ్మిది గంటలకి బఠానీలు ఇట్లా రాసుకున్నారండి వాళ్ళు. ఇంకా గానుక్కి ఖాళీ లేదండి, అట్లా తింటుంటారండి వాళ్ళు. టైం టేబుల్ ప్రకారం నడుస్తున్నారు. ఒకనాడు ఏం జరిగింది తెలుసండి, పండగ వచ్చిందండి. పండగ వచ్చేటప్పటికి అందరూ పిండి వంటలు చేసుకుంటున్నారు కదండి, వీళ్ళు కూడా దంపతులు పిండి గారెలు చేసుకున్నారండి. గారెలు అదేమిటో కానీ గారెలు రుబ్బిన పిండి ఏడు గారెలు అయిందండి, ఏడు గారెలు. ఇంకా భార్యాభర్తలు ఇద్దరు పంచుకోవాలి, ఇద్దరూ తిండి పోతున్నాయి, నాకెక్కువ అని కేకలేసుకుంటున్నారు. ఏడు గారెలు డివైడ్ చేయాలి భార్యకి భర్తకి, ఎంత వస్తుంది చెప్పండి, మూడున్నరా మూడున్నర. కానీ వాళ్ళు ఇద్దరు అనుకున్నారు, ఒక రాజీకి వచ్చారు, ఏమిటంటే గారె తుంచకూడదు, గారెని తుంచకూడదు, మరి సర్దుకుంటాము. ఎట్లా సర్దుకుంటారు, ఎవరికైనా మూడు రావాలి, ఇంకోటికి నాలుగు రావాలి. భార్య అంటుంది, నేను కష్టపడి వండాను, నాకు నాలుగు గారెలు రావాలి. భర్త అన్నాడు, నోరు మూసుకో, నేను కష్టపడి సంపాదించి తెచ్చాను, నాకు నాలుగు అన్నాడండి. తెగటం లేదండి, నాలుగు మూడు అట్లా వస్తుందండి రేషియో. నాకు నాలుగు కావాలని ఇద్దరు తిండిపోతులు కదండి పోట్లాడుకుంటున్నారు, నాకు నాలుగు నాకు నాలుగు అని. మూడు అనేది ఎవరు ఒప్పుకోవటం లేదు. ఆఖరికి వాళ్ళిద్దరు రాజీకి వచ్చారండి. ఏమిటంటే రేపు పొద్దున ఎవరు ముందుగా నిద్ర లేస్తారో వాడికి మూడు, వాడికి మూడే గారెలు. ఆలస్యంగా లేచిన వాడికి నాలుగు. ఆ నాలుగు ఏడు గారెలు తినలేదండి వాళ్ళు, అట్లాగే పెట్టి ఈ రాజీకి వచ్చారు. రేపు పొద్దున ముందుగా లేచిన వాడికి మూడు, ఆలస్యంగా లేచిన వాడికి నాలుగు అని అనుకుని పండుకున్నారండి రాత్రి. వారిద్దరికి తెలుసు ముందుగా లేస్తే మూడు గారెలే అంతే, అందువల్ల మంచాన్ని అట్టగి గట్టిగా పట్టుకుని నిద్రపోయినారని అంతే. ఇంకా లేవలేదండి, పొద్దున ఏడైంది, ఎనిమిదైంది, తొమ్మిదైంది, లేవలేదు. లేస్తే మూడు గారెలే వాడికి, అందువల్ల గట్టిగా పట్టుకున్నారండి. ఎంతసేపు అని ఊళ్ళో వాళ్ళు ఊర్చుకుంటారు చెప్పండి, తలుపులు తెరవలేదే, తొమ్మిది గంటలైంది, మామూలుగా ఏడింటికి తెరిచేవారు, ఇంకా తెరవలేదే, తలుపు కొట్టినారు, ఏమయ్యా ఏమయ్యా అని. అయ్యా లేస్తే మళ్ళా మూడు గారెలే, అందువల్ల వాళ్ళు తలుపులు తెరవలేదండి. ఇద్దరు అట్లాగే పండుకున్నారు. అది ఆఖరికండి అందరికి సందేహం కలిగింది, ఏదో డేంజర్ జరిగింది లోపల. తలుపులు బద్దలు కొట్టారండి, బద్దలు కొట్టి లోపలికి వచ్చారు, వీపులు కదిలిచ్చారు, లేండి లేండి అని. లేస్తే మూడు గారెలేను, అసలు లేవలేదండి. అది ఆఖరికి అందరు అనుకున్నారు తీర్మానం, వీళ్ళిద్దరు చచ్చినట్టున్నారు, ఇక లాభం లేదు, ఇంట్లో ఎందుకు ఉండాలని రెండు పాడీలు తెప్పించారండి. వాళ్ళిద్దరిని దాని మీద పండబెట్టి ఊరేగింపుగా శ్మశానానికి తీసుకుపోయినారండి. శ్మశానానికి తీసుకుపోయి అక్కడ దింపారండి. దింపితే భర్త అనుకున్నాడు ఇక ఎడతెరిగి నన్ను కాల్ చేస్తారని, లేచి కూర్చున్నాడండి. వెంటనే భార్య లేచి, నీకు మూడు నాకు నాలుగు అండి. ఎంత తిండి బోతులో చూడండి, రామ రామ, ప్రాణానికి కూడా తెగిచ్చేశారండి వాళ్ళు ఈ గారి కోసం. గారి దీని పేరు అయ్యా మితాహారం కాదండి, అది శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నాయన తగ్గించుకోండి కొంచెం. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవచార్జున. ఆరవ అధ్యాయంలో వార్నింగ్ ఇచ్చినారు, ఓ అర్జున అతిగా తినవద్దు, కేవలం ఉపవాసములు చేయవద్దు అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. అది ఇదండి మితాహారం. ఇవి రెండైనాయి కదండి, సాత్విక ఆహారం, మితాహారం, ఆ తర్వాత దైవార్పితాహారం. అది భోజనం అక్కడ పెట్టుకుని ఎవరిచ్చినారు ఇది, ఆ పరమాత్మ చెప్పినారు కదా గీతలో. కాబట్టి తీర్థం తీసుకోండి నీళ్లు. నాలుగవ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది, బ్రహ్మార్పణం బ్రహ్మవిర్ బ్రహ్మాగ్న బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఆ శ్లోకం కంఠస్థం చేయండి, చక్కగా తీర్థం తీసుకుని ఆ శ్లోకం ఉచ్చరిస్తూ అన్నం మీద చల్లండి నీళ్లు. సరే, అప్పుడు ఏమవుతుంది, దైవార్పిత ఆహారం అయిపోతుంది. ఓ పరమాత్మ మాకిచ్చినావు, తిరిగి మీకు నివేదన చేస్తున్నావు అంటే నైవేద్యం అన్నమాట. అది భగవంతునికి నివేదన చేసింది ఏమవుతుంది, యజ్ఞశేషం అవుతుంది, మహాపవిత్రమైనటువంటి ఆహారం అవుతుందండి. అప్పుడు దాన్ని సేవించుకుంటే రక్తం శుభ్రపడుతుంది. దీని పేరు దైవార్పిత ఆహారం. మూడైనాయి కదండి, ఇంకొకటి ఉందండి, న్యాయార్జిత ఆహారం. అది అది చాలా ముఖ్యమండి. అన్యాయం చేసి ఒకళ్ళ కొంపలు నాశనం చేసి తెచ్చుకుని పంచపక్ష పర్వాణాలు తిన్నా జీర్ణం కాదండి. సరే, ఒకరిని మోసం చేసి పాపం మార్గం చేత సంపాదించినటువంటి ఆహారం జీర్ణం కాదండి. ఒకవేళ అయినప్పటికీ పరమ బాధ కలుగు చేస్తుంది, ఈ రక్తం అంతా చెడిపోతుంది, అన్యాయం అధర్మం అవినీతి చేత సంపాదించినటువంటిది. కాబట్టి మార్గం అనేది శుద్ధంగా ఉండాలి. ఒకవేళ మీకు ఎక్కువ డబ్బు రాలేదనుకోండి, గంజి తాగైనప్పటికీ శరీర నిర్వహణ చేసుకోవచ్చునే, కానీ అన్యాయంగా పంచపక్ష పర్వాణాలు తినటం మంచిది కాదండి. అది దీని పేరు న్యాయార్జిత ఆహారం. ఇప్పుడే నాలుగు పూర్తయినాయి కదండి, మళ్ళీ చెప్తున్నాను, సాత్వికాహారం, మితాహారం, దైవార్పితాహారం, న్యాయార్జితాహారం. అది ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆహారమును గురించి ప్రస్తావన చేసి, ఓ జనులారా, నేను ధాన్యమును పండిస్తున్నాను, మీరు భోజనం చేసేటువంటి దాన్ని నేను పచనం చేస్తున్నాను అని
ఈ విధంగా చెప్పి ఇవి ఈ అధ్యాయంలో చివరి భాగంలో ఒక చక్కని వాక్యం చెప్తున్నారు. ముగ్గురు పురుషులు చెప్తున్నారండి, క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు. అది క్షరపురుషుడు అంటే తెలుసండి, నేను దేహం అని ఎవరైనా అనుకుంటే వాడు క్షరపురుషుడు అండి. నేను దేహం అని చెప్పి దేహాభిమానం కనుక కలిగి ఉంటే అది క్షరపురుషుడు. అక్షర పురుషుడు అంటే తెలుసండి, నేను మనస్సు. అది చూడండి, పాండిత్యము, కళా కౌశల్యము ఇదంతా నేను పొందినాను అని చెప్పి ఎవరైనా అనుకుంటే అది మనస్సుతో ఐడెంటిఫికేషన్ అనమాట. ఇది శరీరంతో ఐడెంటిఫికేషన్ పేరు దేహాభిమానం, మనస్సుతో దీని పేరు అక్షర పురుషుడు అంటారని. వీరిద్దరి కంటే వేరుగా ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరు చెప్పండి? పురుషోత్తముడు అంటే భగవంతుడు, సర్వసాక్షి. ఇప్పుడు ఈ నాటకం ఈ సభ జరుగుతుంటే దీపం ఏ విధంగా సాక్షిగా ఉన్నదో ఈ విశ్వమునికంతటికి కూడా సాక్షి, విట్నెస్, ఎటర్నల్ విట్నెస్. సూర్య భగవానుడు జగత్తునంతా చూచినట్టు చూస్తున్నారండి వారు. అది పురుషోత్తముడు. అది ఉత్తమ పురుషస్త్వన్య ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్జవ్యయీశ్వర. వారు ఈ బ్రహ్మాండమునంతటిని కూడా చక్కగా పరిపాలిస్తున్నారు. ఎవరండి? పురుషోత్తముడైనటువంటి వారు. జీవుడు ఆ స్థితిని పొందవచ్చును. జీవుడు ఎప్పుడు అల్పుడు అని చెప్పి అనుకోవాల్సిన పని లేదండి. ఈ జీవత్వం పోతే ఆ శివత్వం మిగులుతుందన్నది. నేను జీవుని కాదు అఖండమైనటువంటి ఆత్మ అని చెప్పి ఎప్పుడు అనుకుంటుంటారో అహం బ్రహ్మాస్మి, అటువంటి భావన కనుక మానవుడు కలిగితే నిజంగా పరమాత్మ స్వరూపం ఇక్కడే తాండవిస్తూ ఉంటుందండి. కొత్తగా దేవుణ్ణి పొందటం కాదు, జీవుడు అజ్ఞానం చేత తన యొక్క జీవత్వం ఆరోపణ చేసుకుని శివత్వాన్ని కప్పివేసినాడు. అది అంతేనండి. ఎన్నో దృష్టాంతములు మీకు ఎదురుగు చెప్పినాను. మానవుడు అల్పుడు కాదండి, అఖండమైనటువంటి దైవశక్తి ఉన్నది. దాన్ని బోధించేవారు లేక ఈ చిన్న దేహాభిమానం చేత మానవుడు సతమతమై పుట్టడం చావటం అనేటువంటి కర్మబంధనంలో పడిపోతున్నాడు. అది మహాత్ముల యొక్క సాంగత్యం చేత తన యొక్క నిజస్వరూపం తెలుసుకోవాలండి. ఇదేనండి జ్ఞాన విచారణ. ఎంతసేపు ఈ కర్మ భక్తి అనేది అందరికీ వచ్చును, సామాన్య స్థితిలో ఉంటున్నారు. ఈ జ్ఞానం అనేటువంటిది అండి నేర్చుకోవాలి. జీవుని యొక్క స్వరూపం ఇంట్రాస్పెక్షన్ చేసి మనసులో ఏదైనా కనుక దోషములు కనుకుంటే వాటన్నిటినీ తొలగించుకుని ఏమండి అఖండమైనటువంటి దివ్య స్వరూపాన్ని పొందటానికి ఈ జన్మలోనే మానవుడు ప్రయత్నం చేయాలి. తర్వాత సర్కమ్స్టెన్సెస్ అనేది తలకిందులు అయిపోతాయి. అందులో వార్ధక్యం కనుక వచ్చిందంటే మరీ బాధ అండి. అది ఇప్పుడు ఏదో యవ్వనంలో అందరికీ ఆరోగ్యం బాగుంది కాబట్టి ఏదో జరిగిపోతున్నది. ఇక ముసలితలలో అనేక హ్యాండిక్యాప్స్, విఘ్నములు, ఆటంకములు, అనారోగ్యం ఇదంతా వచ్చినప్పుడు ఎట్లా ధ్యానం చేస్తారు చెప్పండి. అది కనుక బాల్యము యవ్వనం అనేది చక్కని ఆపర్చునిటీ. నేను పదే పదే చెప్తున్నాను ఈ టైంలోనండి, వేస్ట్ చేయవద్దు. ఇంతవరకు ఎవరు ఇటు ఈ మార్గంలోకి రాకపోతే రేపటి నుంచైనా చక్కగా కొంచెమైన టైం టేబుల్ పెట్టుకుని పొద్దున్నే కొంచెం ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైనటువంటిది భగవద్గీత లేక ఇతరమైనటువంటి భారతం, భాగవతం, ఏదో కొంచెమైన ఆధ్యాత్మిక గంధం జీవితంలో ప్రవేశించుకోకపోతే జీవుడు అండి జీవితం, జీవితం నిరర్థకం అయిపోతుంది. ఇప్పుడు ఆఖరికి ఒక శ్లోకం చెప్పి శ్రీకృష్ణ పరమాత్మీ అధ్యాయం విరమిస్తున్నారని. మహారహస్యమైనటువంటిది ఇది గుహ్యతమం. గుహ్యం అంటే సీక్రెట్, ఇది హైయెస్ట్ సీక్రెట్ నేను చెప్తున్నాను. ఓ అర్జున, ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానగ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. అది మానవత్వం సార్థకం చేసుకోవాలి. మానవుడు ఎందుకు పుట్టాడంటే మాధవుడిగా మారటానికి పుట్టాడు. శ్రీకృష్ణ పరమాత్మ అనేక కార్యక్రమాలు చెప్తున్నారు, సద్గుణములు చెప్తున్నారు, ధ్యానం చెప్తున్నారు, నిత్య జీవితంలో నిష్కామకర్మను గురించి ఉపదేశం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకసారి భగవద్గీతను మొదటి నుంచి చివరి వరకు కూడా కూలంకషంగా చక్కగా భావంతో కూడా ఒకసారి పఠించినారంటే ఎన్ని ధర్మ రహస్యములు నిజంగా జీవితంలో బోధపడతాయి. ఇంతవరకు ఈ 15 రోజులు మీరు ఎన్నో శ్రవణం చేసినారు కదా, నిత్య జీవితంలో ఇవన్నీ కార్యాన్వితం చేస్తే ఇక మానవుడిగా ఉంటాడండి. లేదు, దైవత్వం తాండవిస్తూ ఉంటుందండి. అప్పుడు జీవితంలో ఆహా ఎంత ఆనందం అని చెప్పి పొంగి పొరలుతూ ఉంటుంది జీవితంలో హ్యాపీనెస్, ఆనందం. అటువంటి భాగ్యం మానవుడు నోచుకోవలసినాడు, మనం ఎందుకు దుఃఖపడతారు చెప్పండి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశాన్ని కార్యాన్వితం చేసి నిత్య జీవితంలో పురుషుడు పురుషుడుగా ఉండకుండా, జీవుడు జీవుడుగా ఉండకుండా పురుషోత్తముడైనటువంటి పరమాత్మను పొందటానికి జీవితంలో చక్కగా ప్రయత్నం చేయాలని శ్రీకృష్ణ పరమాత్మ చక్కని బోధ చేసి ఈ 15వ అధ్యాయం విరమించినారు. రేపు 16వ అధ్యాయం దైవాసుర సంపత్తి భాగయోగమును గురించిన విచారణ జరుగుతుంది. ఓ